బాహుబలి బయట దగ్గర మాకు ఏం తెలుసు బాహుబలి అంటే హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుట్టి. ఇప్పుడు మేము ఇద్దరం బయటకు వెళ్తున్నాం ఒక ప్లేస్కి. ఇది ఒక ఫన్ యాక్టివిటీ ప్లేస్ అనమాట. దీని నేమ్ వచ్చేసి రీబౌండ్స్. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నాం. లైక్ ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం కొన్ని క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అందుకే మేము కొద్దిగా జిమ్ వేర్లోనే వెళ్తున్నాం. సో ఈజీ ఉంటుంది, ఇష్టం వచ్చినంత ఈరోజు దుంకొచ్చు అనేసి. సో వెళ్ళాం కూడా జిమ్ వేర్లోనే వెళ్తున్నాం. అండ్ ఇదేం ఓన్లీ చిన్నపిల్లలకి, లేకపోతే పెద్దవాళ్ళకి అలా ఏం లేదు. అందరూ ఎవ్రీబడి ఎవ్రీ ఏజ్ కెన్ గో అండ్ ఎంజాయ్ అన్నమాట. ఫస్ట్ వీ నీడ్ టు ఫిల్ ద ఫామ్. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కదా, సో ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇదంతా మేనేజ్మెంట్ మీదకి రాకుండా మీ ఓన్ రిస్క్ మీదే మీరు చేస్తున్నారు అని చెప్పడానికి వేవర్ ఫామ్. చెప్పినట్టు ఇది ఒక ఫన్ యాక్టివిటీ. సో పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు. చూస్తే అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో, దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ జస్ట్ లైక్ మీ. That should be fine. Oh yeah. Looks so fancy. The shoe, these socks are any must thing. ఇది ఫస్ట్ టైం కొనుక్కోవాలి. నెక్స్ట్ టైం మనతో తెచ్చేసుకుంటే సరిపోతుంది. సో మేము ఇద్దరికి సాక్స్ కూడా ఉన్నాం. అండ్ ఓన్లీ సాక్స్ వేసుకునే లోపలికి వెళ్ళాం. అండ్ జాకెట్స్ అన్ని ఇక్కడ పెట్టేసి మేము లోపలికి వెళ్తున్నాం. గ్రిప్. సో ఈ బాటమ్కి గ్రిప్ ఇచ్చారు. ఈ గ్రిప్ ఏంటంటే మనకు అక్కడ జంపింగ్ అది ఇది ఉంటుంది కదా, ఫ్లోర్ అనేది మరీ స్మూత్గా అట్లా ఉంటుంది. సో అందుకనే ఆ గ్రిప్ అన్నమాట. ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇప్పుడు ఫోన్ పెట్టుకొచ్చాం. సో ఎగ్జాక్ట్ ఏవో you have to try your own. బాహుబలి బయట దగ్గర మాకు ఏం తెలుసు బాహుబలి అంటే వస్తుంది బాహుబలి. Yes, you can. Come on, come on. షార్టర్స్ పొట్టలకి పొట్టిది, పొడుగోళ్ళకి పొడుగుది. దట్స్ ఇట్. మెల్లిగా జాగ్రత్త. ఏమైంది, పడుతుందన్నా? ట్రై చేయి. అంటే బాల్ చేత్తో నేయాల్సిన అవసరం లేదు.
దానిలోకి వేయడం ట్రై వెయ్. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, అలసిపోయాం కూడా. ఆల్మోస్ట్ జిమ్, ఇట్స్ ఆల్మోస్ట్ జిమ్. నీడ్ సమ్ బ్రేక్ అండ్ అనుకున్న దానికంటే ఇది చాలా ఎక్కువ ఫన్ ఉంది. నైస్. ఇక్కడ ఓన్లీ 4 గేమ్స్ అనుకున్నా, బట్ వి డోంట్ నో ఇక్కడ ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉంటాయని. మీరు చూస్తుంటారు ఆర్కేడ్ గేమ్స్ అంటే అలా చిన్నపిల్లలకి అందులో కాయిన్స్ వేసి ఆడుకోవడానికి ఉంటుంది. ఐ డోంట్ నో నా వాయిస్ వినిపిస్తుందో లేదో, బట్ మేము ఇప్పుడు ఆర్కేడ్ గేమ్స్ ఆడాలనుకుంటున్నాం ఇవన్నీ. సో దానికోసం అని సపరేట్గా కాయిన్స్ కొనాలి. సో కార్తిక్ కొంటున్నాడు. ఈ గేమ్లో ఏంటంటే మనం రియల్గా అలా వెళ్తున్న ఫీలింగ్ ఇస్తుందంట. సో యా, ఎగ్జాక్ట్లీ రోలర్ కోస్టర్ టైప్. గుడ్ టైంలో మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తావు కార్తిక్ నువ్వు. సో లెట్స్ సీ. Which way do you want? Space. Roll. Zoom. Nidhi. Three. Two. Please hold on to the size handles for a better motion ride experience. Okay. హిట్ బ్యాక్ కాదు, వెనక్కి వెళ్ళు, వెనక్కి తిరుగు, వద్దు చేయవా సీరియస్లీ. దాని మీదకి కాళ్ళతో జంప్గా అవి ఇట్లే ఎగురుతుంది. అవి చాలా ఈజీగా ఇస్తుంది అని. ఇక్కడికి వచ్చినాం ఇండియా వారియర్. సో చూద్దాం లెవెల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుండే బిగిన్ స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ లెవెల్ నుండే, కానీ ఇదన్నా చేస్తానో లేదో చూద్దాం. జంప్ నార్మల్ కేర్ఫుల్ 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 అంతే కదా అవుట్.
ఎప్పుడు చేస్తారో చూద్దాం. లెట్స్ సీ. Yes, you can do this. Oh, oh! Careful. Be careful. చలా చూద్దాం. వాడు నాలా అయినా స్కిప్ ఉన్నాడు, స్కిప్ టైప్. అసలు చూసిన దానికంటే చాలా హార్డ్ ఉంది. అసలు లెవెల్ వన్ అసలు ట్రై చేయడమే కాదు కదా, లెవెల్ వన్ ఏమి వెళ్తాం అన్నట్టు అన్నాడు. కానీ లెవెల్ వన్ అది ట్రై చేద్దాం, నాకు కూడా అట్లే ఉండే ఈజీ అని. లెవెల్ వన్ కూడా పాస్ అవ్వలేము, అంత కష్టంగా ఉంది. ఓ మై గాడ్, ఆయన ఇంకోటి అయినా కెమెరా లోపలికి వెళ్ళలేదు, సైన్ ఉండేది అని ఇస్తున్నారు. ఎందుకంటే దెబ్బలు అవి కూడా తగులుతాయి. ఇట్ ఇట్స్ సో హార్డ్ యార్. ఎంత మనం ఫిట్గా ఉంటే, ఎంత జిమ్ బాడీ అయ్యి ఉంటే, ఎంత ఫిట్నెస్ ఫ్రీకి అయితే మనం ఇవి వేయగలగాలి. అండ్ దిస్ ఇస్ నాట్ సీరియస్లీ, దిస్ ఇస్ నాట్ ఈజీ. యాజ్ ఇట్ లుక్స్ కనిపించినంత ఈజీ అస్సలు కాదు. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇంకా టైం ఉంది, మేము తీసుకున్నది అన్లిమిటెడ్ యాక్సెస్. అంటే ఇందులో ఉన్న ప్రతిదానికి యాక్సెస్. అండ్ మాకు ఓపిక అయిపోయే వరకు, క్లోజ్ చేసే వరకు తీసుకున్నాం. కానీ అయిపోయింది, ఓకే అయిపోయింది అయితే. బట్ ఫస్ట్ థింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. సెకండ్ ఓపికనే అయింది, ఎందుకంటే ఆయన గొంతు కూడా ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది, అరిచి అంత అరిచిన. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. థర్డ్ ఏంటంటే, థర్డ్ దెబ్బలు తగిలినాయి, చిన్న చిన్నవి. బట్ దాట్స్ ఫైన్. చిన్నప్పుడు ఎప్పుడో తగిలించుకున్నాము, అవి ఒక మెమరీ ఇలా ఉంటుంది అది. చాలా ఎంజాయ్ చేసినామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అమెరికాలో ఒకటి.